हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। पसुपु तो गणपतिनी इंट्लोने चाला अंदंगा ईजीगा एला तयार चेसुकोवालो चूपिस्तुन्नानु। पसुपु तो गणपतिनी रेडी चेसुकोवडं कोसम मुंदुगा ओक गिन्नेनि तीसुकोनि अंदुलो पसुपु पगिलिनट्लुगा वस्तुंदंडि। अदि राकुंडा उंडडं कोसम अर कप्पु मैदा, अर कप्पु पसुपु, रेंडु स्पून्ल पंचदार पोडिनि वेसुकोवालि। वीटन्निटिनि कलुपुकोवालि। पिंडि पसुपु रेंडु समानंगा तीसुकोवालंडि। ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి। పిండిలో కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। మరీ గట్టిగా కలుపకూడదండి, గట్టిగా కలిపితే పగుళ్ళు వచ్చేస్తుంది। అలానే మరీ జావుగా కాకుండా ఇలా పిండి సాఫ్ట్ గా ఉండేలాగా కలుపుకోవాలి। ఇలా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు పక్కన ఉంచాలి। అప్పుడు పిండి బాగా సాఫ్ట్ గా అవుతుందండి। 15 నిమిషాల తర్వాత మరొకసారి కలిపి ఉండలుగా చేసుకోవాలి। బాల్స్ అనేవి నెర్రలు రాకుండా ఉండేలాగా చేసుకోవాలి। ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి। ఈ పెద్ద బాల్ వచ్చేసి బాడీ పార్ట్ కోసం అండి। ఈ రెండు తల కోసం ఒకటి, కింద బేస్ కోసం ఒకటి, ఈ రెండు కాళ్ళు, ఈ రెండు చేతుల కోసం రెడీ చేసుకోవాలి। ఇది వచ్చేసి తొండం కోసం అండి। ఈ రెండు చెవుల కోసం రెడీ చేసుకోవాలి। ఇప్పుడు బేస్ కోసం తీసుకున్న బాల్ ని బేస్ లాగా రెడీ చేసుకోవాలి। ఇలా కొంచెం నొక్కినట్లుగా చదరం చేసుకోవాలి। తర్వాత బాడీ పార్ట్ కోసం తీసుకున్న బాల్ ని కొంచెం బాల్ లాగా కాకుండా కొంచెం స్ట్రైట్ గా పొడవుగా చేసుకోవాలండి। ఇలా కొంచెం పొడవుగా చేసి షేప్ కోసం చెస్ట్ పార్ట్ కింద కొంచెం నొక్కినట్లుగా అనాలి। ఇప్పుడు దీన్ని బేస్ మీద పెట్టుకోవాలి। కొంచెం వాటర్ తో గనక తడిపినట్లుగా అంటే గనక స్టిక్ అయిపోతుంది। ఇప్పుడు కాళ్ళ కోసం తీసుకున్న బాల్ ని తీసుకొని ఇలా పొడవుగా చేసుకోవాలి। కొంచెం క్యారెట్ షేప్ లో చేసుకోవాలండి। ఇలా రెండింటిని రెడీ చేసుకొని ఇప్పుడు చేతుల కోసం తీసుకున్న బాల్స్ ని కూడా కొంచెం స్ట్రైట్ గా చేసుకోవాలి। చేతుల కోసం రెడీ చేసుకున్న వాటిని ఇలా మధ్యలోకి వి షేప్ లాగా చేసుకోవాలి। కాళ్ళ కోసం తీసుకున్న స్ట్రైట్ లైన్స్ ని చివర్లన ఇలా నొక్కినట్లు గాని కొంచెం వంచినట్లుగా చేసుకోవాలి। ఇప్పుడు కాళ్ళని పెట్టేసుకోవాలండి। వెనక వైపు కొంచెం వాటర్ ని తడి చేసుకుంటూ ఇలా స్టిక్ చేసుకోవాలి। ఇలా వాటర్ ని తడుపుతూ రఫ్ చేసుకోవాలండి। ఇప్పుడు రెండు చేతుల్ని పెట్టేసుకోవాలి। కుడి చేయి చివర్న కొంచెం నొక్కినట్లుగానే అభయహస్తం లాగా పైకి పెట్టుకోవాలి। రెండో చేతిని కొంచెం అలా ప్రెస్ చేసి లడ్డూని పెట్టుకోవాలి। ఇప్పుడు తల కోసం తీసుకున్న బాల్ ని పెట్టుకోవాలి। ఇప్పుడు తొండాన్ని చేసి అంటించుకోవాలి। తొండాన్ని ఎడమ చేతి వైపు కొంచెం బెండ్ చేసుకోవాలి। ఇప్పుడు చెవులను రెడీ చేసుకోవాలి। వీటిని కొంచెం వెనక్కి ఇలా స్టిక్ చేసి ఈ వంచిన వాటిని వెనక వైపుకు పెట్టి వాటర్ తో కొంచెం అలా తడి చేసినట్లయితే ఇవి స్టిక్ అయిపోతాయి। కళ్ళు కోసం నేను మిరియాలను పెట్టుకున్నానండి। పైన కిరీటం కోసం ఇలా సన్నగా పొడవుగా మూడు సైజులు చేసి కిరీటాన్ని రెడీ చేసుకున్నాను। ఇప్పుడు ఈ కిరీటాన్ని కూడా వినాయకుడి మీద పెట్టేసుకోవాలి। కిరీటం మీద చిన్న గోపురం లాగా పిండి ముద్దను పెట్టాను। ఇప్పుడు తొండం మీద లైన్స్ లాగా పెట్టుకోవాలి। ఒక టూత్ పిన్ని తీసుకొని దంతాలను పెట్టుకోవాలండి। ఒకటి పెద్దది, ఒకటి చిన్నది పెట్టుకోవాలి।
ఇప్పుడు దారాన్ని పోగులుగా తీసుకొని జంజాన్ని వేసుకోవాలి నామాల కోసం నేను బియ్య పిండిని కొంచెం వాటర్ వేసి కలిపి ఇలా నామాలను పెట్టుకున్నానండి కొంచెం గంధాన్ని పెట్టి చిన్న కుంకుమ బుట్టను పెట్టుకున్నాను ఇప్పుడు గణపతి వాహనం ఎలుకను తయారు చేయడం కోసం ఒక పసుపు ముద్దను తీసుకొని ఇలా కొంచెం పొడవుగా చేసి ముందు వైపు ఇలా నొక్కినట్లుగా ఫేస్ని రెడీ చేసుకోవాలి దీనికి కళ్ళ కోసం మిరియాలను పెట్టానండి కొంచెం పసుపు ముద్దను తీసుకొని ఇలా సన్నగా పొడవుగా చేసి తోకను పెట్టేసుకోవాలి ఇప్పుడు లడ్డూలను పెట్టడానికి ఒక చిన్న ప్లేట్ను తయారు చేసి లడ్డూలను పెట్టాలి చూసారు కదా సింపుల్ గా బుజ్జి గణేష్ చాలా అందంగా ఉన్నాడు కదా మరి మీరు కూడా ఈసారి వినాయక చవితికి ఇంట్లోనే ఇలా అందంగా రెడీ చేసుకోండి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్